అక్కడికి వెళ్ళింది వరదా సాయం అంచనా చూడడానికే, వరదా సాయం ఎట్లా జరుగుతోంది, ప్రభుత్వ పనితీరు ఎట్టుంది అనడానికే, క్రిటికల్ అప్రైజల్గా లేక అక్కడ ఏమి జరగట్లేదని చూపడంతో పాటు ప్రచారం తన హడావుడి ప్రచారం ఆర్భాటం అంతా చూపడానికి, అంటే ప్రచారం కోసం అనేది నిన్న కనిపించింది మొత్తం. నిన్న రోడ్డు షోలు కానీ ఇంకోటి కానీ నిన్న కూడా మెన్షన్ చేశాను. అలాగే వెంబడి మీడియా మొత్తాన్ని పెట్టుకొని ఆ కెమెరాలు వాటికి తగినట్టు తను ట్యూన్ కావడము, అలాంటి హావభావాలు ప్రదర్శించడం అది కూడా మీరు చూశారు. ప్రచారానికి సంబంధించి పోయింది ఆయన ప్రచారం కోసం పరామర్శ కంటే ప్రచారం కోసం అని రుజువు చేసే సాక్ష్యం రెండు చిన్న బ్రీఫ్ చిన్న వీడియో వేయగలరు. కెమెరాల కోసం ఆయన ఆత్రం చూడండి, మధ్యలో సెక్యూరిటీ ఆయన ఉంటే పక్కకు తప్పుకోమంటాడు, అక్కడికి కెమెరాల్లో పడతాడో లేడో అని మెల్లగా ముందుకొచ్చి పక్కన ఎవరో లేకపోతే కూడా కూర్చోమంటాడు, ఎందుకంటే అందరూ వస్తే మళ్ళీ తను కనపడాడు కాబట్టి. చూడగానే నాకు గుర్తొచ్చింది అప్పుడు పార్లమెంట్ దగ్గరికి పోయి అందరూ కెమెరాలు రెడీనా అని చెప్పి పోజ్ ఇచ్చి, ఐ థింక్ విభజన సమయంలోనే ఇప్పుడు అనుకుంటా, ఈ పెద్ద మనిషి మొన్నటి వరకు రూలింగ్లో ఉన్న తను ఏది ఇవ్వని వాడు ఈరోజు వచ్చి మన ట్వీట్లో ఫోటో పెడతాడు, నాలుగు బంగాళాదుంపలు నలగని మనిషి ఆయన ఏమన్నా ఆ పైశాచికత్వం ఆ లక్షణం ఏంటో అర్థం కావట్లా. మొత్తం అబద్ధం నటన అయి ఎవరన్నా సిగ్గుండాలి, ఎవరన్నా అడుగుతారు కదా మూడేళ్ల క్రితం నువ్వు ఉన్నావు కదా పెద్ద మనిషి నువ్వేమైనా చేసావని అడుగుతారని ఇది కూడా లేదు, ఎందుకంటే ఆయన అంతా వన్ వే ట్రాఫిక్కే, అడిగేవాడు అడుగుతాడు మనకెందుకు, మన మీడియా ఉంది కొడుతుంటుంది దీనికని చెప్పి. ఈయన మూడేళ్ల క్రితం అయిపోయింది చెప్తే దేని చెప్పాలంటే, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇది చేశాను మీరు ఎందుకు చేయలేదని అడగాలి. ఒక్కటైనా ఒక్కటంటే ఒక్కటైనా చెప్పగలిగాడా సిగ్గు లేకుండా? మళ్ళీ పక్క రాష్ట్రంలో ఎక్కడ 10,000 ఇస్తున్నానండి, ఈ పక్క రాష్ట్రమో ఆ పక్క రాష్ట్రమో ఇంకో పక్క రాష్ట్రమో ఎక్కడో దేశంలోనో ఏం నీద పాలన గురించి చెప్పుకోలేవా మూడేళ్ల క్రితం ఏం చేసావనేది? మూడేళ్ల క్రితమే కదా ఇగో మేము ఇట్లా చేసాం మీరు చేయలేదని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు అంటే అది అబద్ధాలన్నీ ఓ పర్సానిఫికేషన్, దాన్ని ఇది చేస్తే ఆయన తయారైతే నిజాయితీ ఒక నిజం, నిజాయితీ నిబద్ధత ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఉంటారు కాబట్టే తాను కనపడడం కాకుండా తన చేతల్లో ఈయన కనపడుతున్నాడు. ఆయనేమో మొత్తం స్క్రీన్ అంతా తానే గడపడాలని చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకుంటే, ఈయనేమో తను చేతల్లో కనపడాలనుకుంటా చూపిస్తున్నారు. దీన్ని ఏమన్నా కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి సందర్భాల్లో అనుకోకుండా వచ్చి పడిన దీంతో ఏదైనా జరిగి ఉంటే బాగుండేది, ఈ విపత్తులో ప్రజలకు ఏదైనా జరిగి ఉంటే అప్పుడు మాకు సరుకు దొరికేది కదా అనే ఆలోచన ఏదైనా ఉంటే అది ఇదిగో ఈ రాక్షసమూక ఎవరైతే చంద్రబాబు నాయుడు అనుకో మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కంటిన్యూస్ ఉంది. అది లేకపోవడం అనేది ఆశాభంగం కలిగినట్టు ఇప్పుడు ఈ టూర్లో చూస్తే కనిపిస్తుంది మాకైతే.